వరంగల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. కోవిడ్ 19 నియమాలు పాటిస్తూ మహిళలు ఆటపాటలతో ఆడారు. హన్మకొండలోని బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. సంప్రదాయాలను ప్రతిబింబించేలా కూడా ఘనంగా వరంగల్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా మహిళలు పాటిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు పట్టణాలలో కూడా పెద్ద సంఖ్యలో అయితే ఏదైతే వారు సూచించిన అధికారులు సూచించిన ప్రదేశాలకు కూడా మహిళలు చేరుకోవడం జరిగింది. ఇటు పూల జాతర మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం చూసుకుంటే చెప్పండి అమ్మా, ఏ విధంగా మీరు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు, కోవిడ్ విస్తరిస్తుంది, ఏ విధంగా జరుపుకున్నారు? అవునండి, అంటే ప్రతిసారి ముఖ్యంగా అయితే తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. కోవిడ్ ఉంది కాబట్టి ప్రతిసారి ఉన్నట్టు అంటే ఈసారి ఉండడం చాలా కష్టం. ఎందుకు అంటే మాస్కులతోటి శానిటైజర్తో ఎప్పుడు మనకు అలవాటు లేదు. ఎందుకు అంటే ఎప్పుడు అది ఉండలేదన్నమాట. ఇప్పుడు కోవిడ్ కారణంగా మాస్కులతోటి శానిటైజర్తో ఉంటున్నాం కదా. ఓకే, అంత ఉన్నా కూడా మేము జాగ్రత్త తీసుకుంటూ పండగ సంవత్సరానికి ఒకసారి కాబట్టి వచ్చి ఇక్కడ బతుకమ్మను ఆడడం జరిగింది. ఇక్కడ పోలీసులు వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంటే మాస్కులు ధరించండి అని, శానిటైజర్స్ అని ఉంటున్నారని. నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్లా రాకుండా అందరితో కలిసి ఉండి మాస్కు లేకుండా అట్లా ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా జాగ్రత్తగా ఉంటున్నామండి, మీరు కూడా మీ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా జరుపుకున్నారు మీరు పండుగను? మేము చాలా బాగా జరుపుకున్నామండి ఈ 9 రోజులు పండుగని. నేను 4 మంత్స్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇలా వీళ్ళతో జరపడం చాలా బాగుంది. కోవిడ్ కదా నేను ఇంకా రాలేదు ఇక్కడికి. ఇప్పుడే ఈ 9 రోజులు మా అమ్మ వాళ్ళతో గడుపుకున్నాను పండుగని. సో మనకు తెలిసిందే తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ అనేది, అందరూ దేవుళ్ళని పూజిస్తే మనం ఇక్కడ పూలను పూజిస్తుంటాము. 9 రోజు పూలని రకరకాల పూలతో బతుకమ్మని చేసి అలా చేయడం చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే మన తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ముఖ్యమైన పండుగ. ఆ ప్రాముఖ్యతని ఇలా తెలుపుతున్నారండి. ఇంత వైరస్ టైంలో కూడా ఇంత ప్రికాషన్స్ తీసుకొని అందరు వచ్చేసి ఇలా జరుపుకోవడం బాగుంది. మీరు చెప్పండి, మీరు ప్రతి పాటకు ఒక విశిష్టత ఉంటుంది, అంటే బతుకమ్మలో పాడే పాటకు ఏ విశిష్టతలు? బతుకమ్మ గురించి పాడే పాటల్లో జానకీదేవి సీతా కళ్యాణం గురించిన విశేషం మొత్తము, అంటే సీతను చూడడానికి ఎవరెవరు వచ్చారు, రాముడు ఎలా వచ్చాడు, వీళ్ళు ఎలా విరిశాడు, జానకిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా పువ్వులను గురించిన, అంటే రకరకాల పువ్వులతో బతుకమ్మ చేయడం గురించి ఉంటుంది. అలాగే గంధం చెక్కలలో పూలను పెట్టి పూజ చేయడం, ఇవన్నీ కూడా బతుకమ్మ యొక్క విశిష్టత. చాలా బాగా అనిపిస్తున్నది. అందరికీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మహిళలు మాత్రం పెద్ద సంఖ్యలో ఇటు బతుకమ్మ వేడుకలను మాత్రం నిర్వహించుకుంటున్నారని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మాత్రం ఇటు అన్ని బతుకమ్మ యొక్క ఏదైతే ప్రదేశాల వద్ద కూడా కనబడుతుంది. నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మహిళలు మాత్రం బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతుందని చెప్పవచ్చు. వీడియో రంజీరెడ్డితో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్. బెంగళూరు నగరాన్ని